హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1322. ఈరోజు డేట్ 23rd నవంబర్ 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ దేలో మీకు అజియోలో 80% లూట్ డీల్ అవైలబుల్గా ఉంది. అది కూడా పాపులర్ బ్రాండ్స్ రీబక్, నైక్ కావచ్చు, అడిడాస్ కావచ్చు, పూమా కావచ్చు, ఇలాంటి పాపులర్ బ్రాండ్స్ సంబంధించిన అన్ని రకాల ప్రొడక్ట్స్ మీద మీకు భారీ లూట్. ఇది హయ్యెస్ట్ డిస్కౌంట్స్ అండ్ 80% డైరెక్ట్గా మీకు డిస్కౌంట్ వస్తుంది. వీటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అండ్ ఒక కూపన్ కోడ్ అయితే యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ కూపన్ ఉంటుంది. బట్ రిమెంబర్, ఇందులో మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ అవి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ తీసుకోరు. ఇది మాత్రం స్ట్రిక్ట్గా చెప్తున్నాను నేను మీకు. ఆ ప్రోడక్టు, దాని మోడలు, కలరు, కాన్సెప్టు, సైజు ఇవన్నీ నచ్చితేనే బుక్ చేసుకోండి. బట్ కూపన్ మాత్రం 100% వర్కింగ్, ఎక్సలెంట్గా ఉంది. సో పాపులర్ బ్రాండ్స్ కాబట్టి ఖచ్చితంగా నమ్మొచ్చు. బట్ స్టిల్ నా కండిషన్ ఏంటంటే ఇది మీ ఓన్ రిస్క్తోనే తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ ప్రోడక్ట్ బాగాలేకపోతే నన్ను కిందకు వచ్చి దయచేసి వేసుకోవద్దు. ఇది ఒక చిన్న రిక్వెస్ట్. బట్ 80% అంటే సూపర్ డీలే. ఒక లుక్ అయితే వేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ ఉన్నాయి, ఛానల్ యాక్టివ్గా ఉండి. ముఖ్యంగా అజియో మింత్రాలో మాత్రం భారీ భారీ లూట్ డీల్స్ వస్తున్నాయి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో, డిస్క్రిప్షన్లోనూ, ఇక్కడ క్యూఆర్ కోడ్లో కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇక ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ ఫైనల్గా ఈరోజు అఫీషియల్గా చైనాలో కన్ఫామ్ చేస్తుంది. రెడ్మీ K70 సిరీస్ నవంబర్ 29 చైనాలో లాంచ్ కాబోతున్నాయి. చైనాలో లాంచ్ కాబోతున్నాయి కదా, మనకెందుకు ఇక్కడ న్యూస్ అంటే ఇందులో 3 ఫోన్స్ ఉంటాయి. అందులో 2 ఫోన్స్ మన ఇండియాలో రీబ్రాండ్ కాబోతున్నాయి. ఫస్ట్ది మీకు రెడ్మీ K70E బేస్ మోడలు. ఇది డైమండ్స్ 8300 5G ప్రాసెసర్తో రాబోతుంది. అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్లో ఉండబోతున్న ఫోన్ ఇది. అండ్ ఇది మన ఇండియాలో పోకో F6 లాగా రాబోతున్నట్టు చాలా వరకు కన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. ఇక రెండోది K70. ఇది Snapdragon 8 Gen 2, లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో రాబోతుంది. అండ్ ఇది మన ఇండియాలో పోకో F6 Pro అనే పేరుతో రాబోతున్నట్టు, అండ్ ఫస్ట్ టైం మన ఇండియాలో ప్రో మోడల్ని పోకో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టు కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇవి రెండైతే కన్ఫామే. సో ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన ఇండియాలో. ఇక మూడోది టాప్ మోడలు రెడ్మీ K70 Pro. ఇది Snapdragon 8 Gen 3 రీసెంట్గా లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వీళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. బట్ ఇది మన ఇండియాలో పోకో బ్రాండింగ్లో రాకపోవచ్చు. బట్ మేబీ వీళ్ళు ఏమన్నా టీ సిరీస్లో ఉంటాయి కదా షామీలో, అలాంటి వాటిలో ఏమైనా రీబ్రాండ్ చేస్తారా లేదా అనేది మాత్రం వెయిట్ చేయాలి. బట్ మన ఇండియాలో ఫస్ట్ 2 ఫోన్స్ మాత్రం దాదాపు కన్ఫామ్ అవుతున్నట్టే. నెక్స్ట్ మనకి OnePlus నుంచి. OnePlus వాళ్ళు OnePlus 12లో ఒక వుడెన్ ఎడిషన్ తీసుకురాబోతున్నారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. బట్ ఇది ఓన్లీ లిమిటెడ్ ఎడిషనా లేకపోతే రెగ్యులర్ మోడల్ లాగా లాంచ్ చేస్తారా లేదా అనేది మాత్రం వెయిట్ చేయాలి. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో ఈరోజు చైనాలో OPPO Reno 11 సిరీస్ని లాంచ్ చేస్తుంది. సో ప్రజెంట్గా అయితే వీళ్ళు 2 ఫోన్సే లాంచ్ చేశారు. యాక్చువల్గా 3 ఉంటాయి, Reno 10, 10 Pro, 10 Pro Plus లాగా. ఇక్కడ కూడా 11, 11 Pro, 11 Pro Plus ఉంటుంది. బట్ ఈసారి ఎందుకో వీళ్ళు 11, 11 Pro మాత్రమే లాంచ్ చేశారు, ప్రో ప్లస్ని తీసుకురాలేదు. అండ్ 11 మీకు డైమండ్స్ 8200 5G ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 11 Pro నేమో మీకు Snapdragon 8 Plus Gen 1తో వస్తుంది. లాస్ట్ ఏమో Reno 10 Pro Plus కదా మీకు 8 Plus Gen 1తోనే వచ్చినట్టు ఉంది. కానీ ఇప్పుడు ప్రో ఏమో మీకు Snapdragon 8 Plus Gen 1తోనే వచ్చింది. సో పెద్దగా అప్గ్రేడ్స్ అయితే వీళ్ళు ఏమి చేయనట్టున్నారు ఈసారి. కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే చేశారు. మన ఇండియాకి వచ్చిన తర్వాత వీటి గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ల్యాప్టాప్స్ Samsung Galaxy Book 4 సిరీస్ అనమాట. సో దీంట్లో 4 ల్యాప్టాప్లు ఉంటాయి, 4 మోడల్స్. అండ్ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఇమేజెస్ ఈరోజు లీక్ అయిపోయినాయి. ఇవి శాంసంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్స్ లాంచ్ అవుతాయి కదా, అవి లాంచ్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఇవి లాంచ్ అవుతాయి అనమాట. సో దీంట్లో మొత్తం 4 మోడల్స్ ఉంటాయి. Book 4 360 ఐఫే ప్రాసెసర్తో వస్తుంది, Book 4 Pro i7 ప్రాసెసర్తో వస్తుంది, Book 4 Pro 360 i7 ప్రాసెసర్తోనే వస్తుంది, Book 4 Ultra ఇది i9 ప్రాసెసర్తో వస్తుంది. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈరోజు లీక్ అయినాయి. నెక్స్ట్ ఇయర్లో మనం వీటిని చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి iQOO నుంచి. iQOO మన ఇండియాలో iQOO 12ని December 12 లాంచ్ చేయబోతుంది. ఇదే మన ఇండియాలో లాంచ్ కాబోతున్న మొట్టమొదటి Snapdragon 8 Gen 3 ప్రాసెసర్తో రాబోతున్న ఫోన్ అనమాట. అండ్ దీని మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈసారి కొంచెం డిజైన్ చాలా కొత్తగా ఉంది, చుట్టానికి కూడా బాగానే ఉంది. అండ్ అప్గ్రేడ్స్ అయితే వీళ్ళు కొంచెం చేశారు. అండ్ ముఖ్యంగా కెమెరా డిపార్ట్మెంట్లో లాంటివి అయితే కొన్ని ఉన్నాయి. అండ్ ముఖ్యంగా మనం వెయిట్ చేయాల్సిన Snapdragon 8 Gen 3 పెర్ఫార్మెన్స్ ఎలా చేస్తుంది అనేది చూడాలి. అండ్ ఈరోజు వీళ్ళు కన్ఫామ్ చేసింది ఏంటంటే, ఈ iQOO 12 ఏదైతే ఉందో మన ఇండియాలో డైరెక్ట్గా Android 14 విత్ లేటెస్ట్ ఫంటచ్ వాయిస్ 14తో ఇది రాబోతున్నట్టు అఫీషియల్గా ఈరోజు కన్ఫర్మ్ చేశారు. ఈ ఫంటచ్ వాయిస్ యాక్చువల్గా చైనాలో ఆరిజిన్ వాయిస్ అనమాట. ఈ ఆరిజిన్ వాయిస్ చాలా
కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది. దాంట్లో ఉన్న కీ మెయిన్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జస్ట్ గ్లోబల్ ఎడిషన్స్లో మాత్రం తీసుకొస్తారు. సో మిగతా చైనీస్ స్పెషల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, జస్ట్ లైక్ మనకి ఎంఐయులో ఓన్లీ చైనా కోసమే ఉండే స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి కదా, అలాంటి కొన్ని బాగుండేవి రిచ్ లుకింగ్ తీసుకొచ్చే ఫీచర్స్ మాత్రం ఖచ్చితంగా వీళ్ళు తీసుకురారు. జస్ట్ లైక్ ఎంఐయుఏ లాగా వీళ్ళు కూడా ఆరిజిన్ వయస్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవి ఓన్లీ చైనాకి మాత్రమే లిమిట్ చేస్తారు, బట్ కొన్ని మాత్రం ఇండియాకి తీసుకొస్తారు. సో దాంట్లో అలా తీసుకొస్తారనమాట. ఇప్పుడు ఫ్రంట్ టచ్ వాయిస్ 14లో కూడా ఈసారి ఇంకొంచెం డిఫరెంట్గా ఉండబోతుందని చెప్తున్నారు. ఐక్యూ ఫోన్స్లో ఎలా ఉంటుందంటే హార్డ్వేర్ ఇలా ఉంటుంది అండ్ సాఫ్ట్వేర్ ఏమో ఇలా ఉంటుంది, కొంచెం ఇదొక్కటి వీళ్ళు మార్చుకోవాలి. సో ఈసారి ఎలా ఉంటుంది అనేది మాత్రం వెయిట్ చేయాలి. అండ్ రిమెంబర్ ఈ ఫోన్ మినిమం 60,000 టచ్ అవుతుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నా సలహా ఏంటంటే స్నాప్డ్రాగన్ 8 Gen 3తో లాంచ్ అయిన ఏ ఫోన్ అయినా మన ఇండియాలో లాంచ్ అయిన ఫస్ట్ డే సేల్స్లో మీకు హై డిస్కౌంట్ అయితే ఇస్తారు. బట్ ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే స్నాప్డ్రాగన్ 8 Gen 3 కొంచెం హీట్ అయితే అవుతుంది, 49 డిగ్రీలు మినిమం వెళ్తుంది మామూలుగా గేమ్ హెవీగా ఆడుతున్నప్పుడు. సో ఇది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి, మన ఇండియాలో ఎలా ఉంటుంది అనేది కూడా తెలియదు. సో నా సలహా ఏంటంటే మీరు ఆ బ్రాండ్ నమ్మి ఆ ఫోన్ నమ్మితేనేమో ఫస్ట్ డే మీకు హైయెస్ట్ డిస్కౌంట్స్ వస్తాయి కాబట్టి అప్పుడు కొనుక్కోండి. లేదు నేను దాని పెర్ఫార్మెన్స్ ఓవరాల్గా తెలిసిన తర్వాతే కూల్గా ఉందా లేదా తెలిసిన తర్వాత కొనుక్కుందా అనుకుంటే వెయిట్ చేయడం బెటర్. నా సలహా అయితే ఇదన్నమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఫోన్ కూడా చూడటానికి అయితే చాలా బాగుంది, ఫస్ట్ ఫోన్ విత్ స్నాప్డ్రాగన్ 8 Gen 3తో రాబోతున్న ఫోన్. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ రాబోతున్న నెక్స్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 HD. ఇది డిసెంబర్ 8వ తారీఖున మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ పెద్దగా తెలియదు, బట్ ఇక్కడ ఇమేజ్ అయితే ఒకటి వీళ్ళు అఫీషియల్గా తీసుకొచ్చారు. అండ్ ఇది బడ్జెట్ ఫోన్, అరౌండ్ 7,000-8,000 రూపాయల బడ్జెట్లో ఉండే ఫోను. నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ ఫైనల్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ని అందరూ డౌన్లోడ్ చేసుకునేలాగా ఈ ఫీచర్ తీసుకొచ్చారు. మొన్నటి వరకు బీటాలో ఉండే నేను ఒక 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా ఒక రీల్ కూడా చేశాను, మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఒక వీడియో షార్ట్ వీడియో చేస్తాను, రీల్ కూడా చేస్తాను. సో అందులో నేను మీకు అది బీటా మెంబర్స్కి మాత్రమే ప్రజెంట్గా అవైలబుల్గా ఉండేది, ఇప్పుడు ప్రజెంట్గా అందరికీ అప్డేట్ అనేది తీసుకొచ్చింది. బట్ రిమెంబర్ ఎవరైతే క్రియేటర్ ఉన్నారో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి బై డిఫాల్ట్గా మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న వెర్షన్స్లో బై డిఫాల్ట్గా ఆటో డౌన్లోడ్ ఫీచర్ అనేది ఆన్లో ఉంటుంది. బట్ పాత ఉంటాయి కదా, అంటే ఒక 1 ఇయర్ బ్యాక్ లేకపోతే ఒక 6 మంత్స్ బ్యాక్ అప్లోడ్ చేసిన వీడియోలకి మనం అప్పుడు ఆ ఫీచర్ ఆటోమేటిక్ డౌన్లోడ్ అనేది ఉండదు కాబట్టి ఆ వీడియోలు డౌన్లోడ్ ఆప్షన్ అనేది రాకపోవచ్చు. బట్ ప్రజెంట్ అప్లోడ్ చేస్తున్న లేటెస్ట్ డేస్లో అప్లోడ్ చేస్తున్నవి మాత్రం ఆటోమేటిక్గా అందరికీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటే, బట్ మీకు ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన క్రియేటర్ లోగో అనేది ఉంటుందన్నమాట, జస్ట్ మీకు వాటర్ మార్క్ లాగా ఉంటుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ ఫైనల్గా ఐఫోన్ 15 సిరీస్కి ఫస్ట్ టైం మీకు ఆఫర్ని అనౌన్స్ చేసింది. ఇది బ్లాక్ ఫ్రైడే ఆఫర్ కింద మన ఇండియాలో కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఇస్తున్నారు. ఐఫోన్ 15 మీద అలాగే ఐఫోన్ 14 సిరీస్ మీద కూడా ఇస్తున్నారు. ఐఫోన్ 15 మీద మీకు 8,000 డిస్కౌంట్ వస్తుంది, లాంచ్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ టైం మీకు డిస్కౌంట్ వస్తుంది 8,000. 3,000 ఇన్స్టాంట్గా బ్యాంక్ డిస్కౌంట్ ఉంటుంది, 5,000 ఏమో మీకు ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ ఉంటుందంట. సో ఎవరైతే యాపిల్ ఐఫోన్ 15 కొనుక్కుందాం అనుకున్నారో ఇది ప్రజెంట్గా అయితే రైట్ టైం అని చెప్పాలి. అది కూడా అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే ఈ ఫీచర్ అనేది అవైలబుల్గా ఉంది, ఒక లుక్ అయితే వేయండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ వ్యూలో కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంటుంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.